నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏను ఐక్యంగా సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం విపక్ష పార్టీలు ఏర్పాటు చేసుకున్న కూటమి పేరును ఐఏ ఇండియాగా నిర్ధారించిన సంగతిని మనం చూస్తూ వస్తున్నాం అయితే ఈ ఇండియాకు అసలు అర్థం ఇండియన్ నేషనల్ డెమోక్రాటిక్ ఇంక్లూజివ్ అలయన్స్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజా సమావేశం ముగింపులో దీన్ని ప్రకటించారు అక్కడ నుంచి ఇది సంచలనంగా మారింది కాంగ్రెస్ నాయకత్వంలో రెండు వేల నాలుగులో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటే యూపీఏ ఏర్పడింది ఈ కూటమి రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది అయితే దానికి జవసత్వాలు క్షీణించాయి కనుక విపక్ష కూటమికి ఈ కొత్త పేరు ఐఎన్డీఐ అని పెట్టారు అలాగే ఇక తమ తదుపరి సమావేశం ముంబైలో ఉంటుందని కూడా ఖర్గే తెలిపారు విపక్ష కూటమి భారత్ను ప్రతిబింబిస్తుంది అందుకే ఇండియా అనే పేరు కూటమికి సరిగ్గా సరిపోతుంది ఈ పేరు కూడా బీజేపీని బాధపెడుతుంది అని ఆర్జేడీ మరోవైపు ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు టీమిండియాకు టీం ఎన్డీఏకు మధ్య జరగబోతున్నాయని శివసేన ఉద్ధవ వర్గం నేత ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించారు దానికి స్పందనగా చెక్ దే ఇండియా అంటూ టిఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ ట్వీట్ చేశారు ఇండియా గెలవబోతోంది అని లోక్సభ ఎంపీ మాణికం ఠాగోర్ కూడా ట్వీట్ చేశారు ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంపై కానీ ప్రధాని పదవిపై కానీ ఆసక్తి లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గడిచిన మంగళవారమే ప్రకటించారు బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం రెండవ రోజున ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం అధికారాన్ని చేజిక్కించుకోవడం కాదని తెలిపారు మరి దేనికో మనకే తెలియాలి ఇక మన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని సామాజిక న్యాయాన్ని పరిరక్షించుకోవడమేనని స్పష్టం చేశారు ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల మధ్య రాష్ట్ర స్థాయిలో విభేదాలు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ అవి సిద్ధాంతపరమైనవి కావని ఆయన చెప్పుకొచ్చారు తాము పాట్నాలో మొదటి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు తమ కూటమిలో పదహారు పార్టీలు ఉన్నాయని ఇప్పుడు బెంగళూరులో ఇరవై ఆరు పార్టీలు వచ్చాయని చెప్పారు అయితే ఎన్డీఏ కూడా దీనికి పోటీగా అక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తూ వస్తోంది అందులో ముప్పై ఎనిమిది పార్టీలు పాల్గొన్నట్లుగా సమాచారం అంతోంది అయితే ఇన్ని పార్టీలు పాల్గొన్నాయి కదా దీనిపైన మీ స్పందన ఏంటి అని మల్లికార్జున ఖర్గే గారిని అడిగితే అసలు ఆ పార్టీల్లో ఎన్ని పార్టీలకు రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే ఎన్నికల సంఘం ఎన్నింటిని గుర్తించుంది అని చెప్పేసి ఎద్దేవా చేశారు మరి అదే ప్రశ్న వీళ్ళకు కూడా వర్తిస్తుందేమో పదహారు పార్టీలు ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు ఇరవై ఆరు పార్టీలు ఏడయ్యాయి రేపొద్దున మరిన్ని పార్టీలు ఏడవచ్చు అవన్నీ కూడా రిజిస్టర్డా నాన్ రిజిస్టర్డా అని కూడా ఇటువైపు నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి